హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మ్యాంగో చీజ్ కేక్. సో మ్యాంగో చీజ్ కేక్ ఏంటంటే నో బేకింగ్, దీనిలో ఎగ్ ఉండదు. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని ఇన్స్టాబాట్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా వెజిటేరియన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎగ్ ఉండదు కదా. అలాగే కొన్ని డేస్లలో, సాటర్డేస్ థర్స్డేస్ వల్ల ఆ డేస్లలో మనం కూడా నాన్ వెజ్ తినం కదా. కొంతమంది అంటే ఎగ్ ఉందని కేక్ తినరు, ఒకవేళ బర్త్డేస్ అలా అయితే. అలాంటప్పుడు మనము మన ఫ్యామిలీ మెంబర్స్కి అలా చేసుకోవచ్చు ఈ మ్యాంగో చీజ్ కేక్. ఎగ్ ఉండదు కాబట్టి చాలా సింపుల్ రెసిపీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. నేను ఎలా చేయాలో చూపెడతాను. అవి అంటే ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ కూడా నేను క్లియర్గా చూపెడతాను. సో మనకు కావాల్సింది ఏంటంటే టూ పార్ట్స్. ఇక్కడ ఒకటేమో క్రస్ట్, దానిపైన ఏమో చీజ్ పార్ట్. ద క్రస్ట్కి మెయిన్గా ఈ మెల్టెడ్ బటర్ అండ్ ఈ క్రాకర్స్ అవసరము. ఇది మెల్టెడ్ బటర్ నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, తీసుకొని మెల్ట్ చేశాను. అలాగే ఈ క్రాకర్స్, గ్రామ్ క్రాకర్స్, ఒకవేళ ఈ గ్రామ్ క్రాకర్ ఈ క్రాకర్స్ కనుక లేకపోతే మన ఇండియన్ క్రాకర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ క్రస్ట్ ఎలా చేయాలనో చూపెడతాను. 4 టేబుల్ స్పూన్స్ మెల్టెడ్ బటర్ తీసుకున్నా, ఒక ప్యాక్ తీసుకున్నా. ఏంటంటే ఆ ఫుడ్ ప్రాసెసర్లో వేసి పౌడర్ లాగా చేద్దాము. ఇక్కడ నా దగ్గర ఒక మినీ ఫుడ్ ప్రాసెసర్ ఉంది. సో దాంట్లోకి ఈ క్రాకర్స్ అని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో తర్వాత ఈ మెల్టెడ్ బటర్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ నేను 6 ఇంచ్ బేకింగ్ ప్యాన్ తీసుకున్నాను. ఈ 6 ఇంచ్ బేకింగ్ ప్యాను నా దగ్గర ఉన్న 6 క్వార్ట్ ఇన్స్టాపాట్లో కరెక్ట్ సెట్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఈ బేకింగ్ ప్యాన్ కనుక లేకపోతే పైరెక్స్ కంటైనర్ ఉంటుంది కదా, సో అది కూడా తీసుకోవచ్చు. కింద ద పార్చ్మెంట్ పేపర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బేస్కి బటర్ అప్లై చేశాను, ఎందుకంటే ఈజీగా వస్తుంది మనం తీసేటప్పుడు. తర్వాత ఈ క్రస్ట్ ఈ పార్ట్ అంతా ఇదంతా కూడా నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ క్రాకర్స్ మిక్స్. చూసారు కదా, బేస్ అయితే రెడీ అయిపోయింది. సో దీనిపైన ద చీజ్ కేక్ కావాల్సిన చీజ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. చీజ్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మ్యాంగో పల్ప్, నేను ఇక్కడ దీప్ మ్యాంగో పల్ప్ తీసుకున్నాను. తర్వాత గ్రీక్ యోగర్ట్, ఇదేమో కాస్కో తీసుకున్నాను నేను గ్రీక్ యోగర్ట్. సో ఇదేమో స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ ఇది. సో ఇది ఒక 1 క్యాన్, ఇది 14 ounces. ఇదేమో 1 కప్ గ్రీక్ యోగర్ట్. తర్వాత ఇదేమో మ్యాంగో పల్ప్, 1/2 కప్ ఇది. సో ఇవి చీజ్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడ చీజ్ పార్ట్, చీజ్ కేక్ కావాల్సినవన్నీ ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను. సో దీని అంతా కూడా బేకింగ్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. తర్వాత దీనిపైన అల్యూమినియం ర్యాప్ వేసుకోవాలి. ఇన్స్టాపాట్లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు అల్యూమినియం ర్యాప్తో క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇన్స్టాపాట్ స్టీల్ పాట్ దీంట్లో ఈ స్టాండ్ పెడుతున్నాను. తర్వాత అప్రాక్సిమేట్గా 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. సో దానిపైన ఈ బేకింగ్ ప్యాన్ పెట్టాలన్నట్టు. సో ఇలా ఇన్స్టాపాట్లో పెట్టి బేక్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బేక్ ఆప్షన్ లేకపోతే
ద ప్రెషర్ కుక్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో నాది ఇక్కడ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత దాన్ని అది మొత్తం అంటే స్టీమ్ అంతా బయటికి వెళ్ళిన తర్వాత బయటికి తీసి కూల్ డౌన్ అయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి ఇక్కడ చూడొచ్చు మీరు సాఫ్ట్గా ఉంది. ఒకసారి ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో 6 అవర్స్ పెట్టాలి, 4 to 6 అవర్స్ పెట్టాలి. ఇక్కడ నాది అయిపోయింది. కొంచెం అలా పైన మ్యాంగో పల్ప్ యాడ్ చేస్తున్నా నేను ఇక్కడ గార్నిషింగ్ పర్పస్. బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫాదర్స్ డే వస్తుంది కదా, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.